సో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ మీరు చూస్తున్నారు కిరణ్ అంటే కొంత తెలుగు ఫ్రెండ్స్ డీటీవీ ఎపిసోడ్ వన్ సిక్స్టీ ఫోర్కి అయితే అందరికీ సోతాం సో ఈరోజు డేట్ కనుక చూసుకున్నట్టు మనకి ఒకసారి ఎయిత్ ఆఫ్ మే ట్వంటీ ట్వంటీ వన్ అండ్ టైం కనుక చూసుకున్నట్టయితే మనకు ఒకసారి సిక్స్ ఫార్టీ ఫైవ్ పీఎం అయితే అవుతుంది సో అండ్ డే కనుక చూసుకున్నట్టయితే వాళ్ళసరికి మనకు సాటర్డే సో లేట్ చేయకుండా మనం న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఫస్ట్ న్యూస్ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి మనకు షామి నుంచి సో షామి వచ్చేసరికి మనకు ఇండియాలో నెంబర్ వన్ ప్లేస్లో ఉన్న విషయం తెలిసిందో మార్కెటింగ్ విషయంలో అయితే బట్ ఇప్పుడు వచ్చేసరికి మనకు ఓన్లీ ఇండియాలోనే కాదు సో మిగతా మూడు కంట్రీస్లో కూడా మనకు వచ్చేసరికి షామీ ఫస్ట్ ప్లేస్లో ఉంది మీరు వచ్చేసరికి చూడవచ్చు స్క్రీన్ మీద మను కుమార్ అయితే ఒక ట్వీట్ ద్వారా అయితే మనకైతే తెలియజేశాడు ఈ మ్యాటర్ని అయితే సో మీరు చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి రష్యా బిలీర్ అండ్ మనకు వచ్చేసరికి స్పెయిన్లో అయితే ఫస్ట్ ప్లేస్లో ఉంది అండ్ యూరోప్లో వచ్చేసరికి మనకు సెకండ్ ప్లేస్లో ఉంది సో ఫస్ట్ ప్లేస్లో ఏదైతే ఉందో అక్కడ వచ్చేసరికి ఆల్మోస్ట్ వీళ్ళకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్కెట్ షేర్ అయితే ఉందన్నట్టు కూడా వీళ్ళైతే మనకైతే ఈ ట్వీట్ ద్వారా అయితే కన్ఫర్మ్ అయితే వేశారు సో మను కుమార్ జైన్ అయితే సో మెల్లమెల్ల క్షామీ అయితే ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వెళ్ళిపోతుందని చెప్పొచ్చు సో మొత్తం సరికి నెంబర్ వన్ స్థానానికి అయితే వెళ్ళడానికి అయితే వెళ్ళైతే ప్రయత్నిస్తున్నారు ప్రపంచంలోనే బట్ చూడాలి సో క్షామీకి అనేది కాంపిటేటర్ రియల్మీ అనేది ఏం చేస్తుందనే సో రియల్మీ ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్లో అయితే లేదు సో చూడాలి సో రియల్మీ ఏం స్టెప్ అనేది వెయిట్ చేసి అండ్ నెక్స్ట్ చూసుకున్నాడు అది మనకు ఒకసారి రియల్మీ నుంచి సో రియల్మీ బర్డ్స్ క్యూట్ ఇదైతే ఉందో సో దీనికి ఒకసారి మనకు రీటైల్ బాక్స్ బ్యాక్ సైడ్ అయితే అయితే లీక్ అయితే అయింది సో దీన్ని స్పిక్స్ అయినా మీరు వెతుకొని స్క్రీన్ అయితే చూడవచ్చు సో ఇవన్నీ చెప్పైతే నేనైతే టైం అయితే వేస్ట్ చేయను సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ కనుక ఉంటే సరే దీని మీద మీరు ఒకసారి పాస్ చేసుకొని అయితే వీడియోనైతే మీరు ఎంతసేపు బాగుంది అంటే అంత అయితే చూసి మళ్ళీ అయితే వీడియోనైతే ప్లేస్ చూసుకోవచ్చు అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టు అయితే మనకు ఒకసారికి యాప్ల నుంచి సో యాప్లో వచ్చేసరికి మనకు పోయిన ప్రీవియస్గా మనకు ఒకసారికి ఒక అప్డేట్ అయితే ఇచ్చింది సో ఐఓఎస్ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ సో ఈ అప్డేట్లో వచ్చేసరికి మనకు అందరికీ మనకు కావాలనుకుంటే మనకు ఒకసారికి డేటా ట్రాకింగ్ ఫ్యూచర్ అవుతుందో సో అది ఒకసారికి మనకి కావాలనుకుంటే మన పర్మిషన్ ద్వారానే వాళ్ళ డేటా వచ్చేసరికి మనకి తీసుకునే విధంగా వీళ్ళైతే ఒక ఫ్యూచర్ అయితే ఇచ్చారు సో అది సరికి మాటి మాటికి మన డేటా అయితే తీసుకుంటూ ఉంటాయి బాడీ బ్యాక్ బ్యాక్గ్రౌండ్లో అయితే ఇప్పుడు అది అది అడిగినప్పుడల్లా యూజర్స్ అనే వారు ఎక్కువ శాతం అయితే డినే చేస్తున్నట్టు కూడా మనకి అయితే ఒక రిపోర్ట్ ద్వారా అయితే తెలుస్తుంది సో చాలా మంది అయితే వాళ్ళ డేటాను ప్రైవేసీగా ఉంచుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నారట్టుగా మనకైతే ఈ రిపోర్ట్ ద్వారా అయితే తెలుస్తుంది అండ్ నెక్స్ట్ న్యూస్ అయినా మనం చూసుకున్నట్టయితే పబ్జీ నుంచి సో పబ్జి అనకూడదు మనసరికి బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా నుంచి అని చెప్పుకోవచ్చు సో ఇది ఇప్పుడు మనకు దీన్ని యూట్యూబ్ ఛానల్ అవుతుంది సో ఇది వచ్చి మనకు త్రీ మిలియన్ మార్క్ను అయితే క్రాస్ అయితే వేసింది సో వరల్డ్ వైడ్గా సో ఇది చూసుకున్నట్టయితే మనకు స్టార్ట్ చేసి మనకు ఆల్మోస్ట్ త్రీ ఫోర్ డేస్ అవుతుంది సో అంతలోనే మనకు ఒకసారికి త్రీ మిలియన్ అయితే క్రాస్ అయితే చేసింది ఆల్మోస్ట్ త్రీ డేస్ అనుకుంటా సో త్రీ డేస్లోనే త్రీ మిలియన్ అయితే సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ చేసినట్టు కూడా వీళ్ళైతే ఒక కమ్యూనిటీ పోస్ట్ అయితే పెట్టారు మీరు అయితే స్క్రీన్ మీద చూడొచ్చు అండ్ ఇంకోటి చూసుకున్నట్టయితే మనకు ఒకసారి దీంట్లో మనకు అసరికి ప్రీ రివిషన్స్ ఏవైతే ఉన్నాయో వచ్చేసరికి మనకి నెక్స్ట్ వీక్ నుంచి అయితే మనకైతే స్టార్ట్ కాబోతున్నట్టు కూడా మనకైతే వీళ్ళు రూమర్స్ అయితే వస్తున్నాయి సో నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతాయా లేదో తెలియదు బట్ అసరికి ప్రీ అయితే నెక్స్ట్ వీక్ నుంచి అయితే స్టార్ట్ కాబోతున్నట్టు గట్టి రూమర్స్ అయితే వస్తున్నాయి సో వెయిట్ చేసి అయితే చూద్దాం సో ఈ రూమర్స్ అనేవి ఎంతవరకు నిజమవుతాయి అనేది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసరికి ఉన్న రూమర్స్ ప్రకారం అయితే మనకు వచ్చేసరికి ఈ మ్యాక్ బుక్ నెక్స్ట్ జనరేషన్ మ్యాక్స్ బుక్ ఏదైతే ఉందో సో ఏదోసరికి మేబీ మనకు ఇప్పుడు ఇప్పుడున్న అన్ని జనరేషన్ మ్యాక్ బుక్స్ కంటే మనకు ఒకసారి థిన్ గా ఉంటుంది అన్నట్టు కూడా మనకి అయితే రూమర్స్ అయితే వస్తున్నాయి సో ఈ రూమర్స్ ఎంతవరకు కరెక్ట్ అవుతాయి అనేది మనకు తెలియాలంటే లాంచ్ వరకు వెయిట్ చేసి చూడాల్సిందే సో వచ్చేసరికి మేబీ మనకు ఒకసారి ఐఫోన్ థర్టీన్ లాంచ్ లోనే లాంచ్ చేసే అవకాశం కూడా ఉందంటూ కూడా మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది సో వెయిటీస్ అయితే చూద్దాం వీళ్ళు ఎప్పుడు లోన్ చేస్తారని లాస్ట్ అండ్ ఫైనల్ న్యూస్ అని మనం చూసుకున్నట్టయితే వాట్సాప్ నుంచి సో వాట్సాప్ అనేది మనకు తెలిసిందే ప్రీవియస్గానే మనకు ఒకసారి కొత్త టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే తీసుకొచ్చారు సో అది అనేది యాక్సెప్ట్ చేయకుండా మనకు వాట్సాప్ అనేది అకౌంట్ అనేది క్లోజ్ చేస్తామని చెప్పారు బట్ అసరికి ఇప్పుడు వీళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకు ఒకసారి మీ అకౌంట్ అయితే రిమూవ్ అయితే చేయము మీరు ఒకసారి టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయకుంటే మీరు అన్నీ అయితే దాంట్లో వాళ్ళేరు వాట్సాప్లో మనకి వచ్చేసరికి మేబీ స్టేటస్ కావచ్చు లేకుంటే ఏదైనా కానీ అన్ని ఫ్యూచర్స్ అయితే మీరు వాళ్ళు లేరు టర్మ్స్ అండ్ కండిషన్స్ అనే యాక్సెప్ట్ చేయకుంటే అనేది వీళ్ళైతే చెప్తున్నారు సో టర్మ్స్ అండ్ కండిషన్స్ అనే యాక్సెప్ట్ చేసిన వాళ్ళైతే మొత్తం వాట్సాప్ అనేది ఫుల్ ఫ్లెగ్జెడ్గా వాడచ్చు బట్ సరికి యాక్సెప్ట్ చేయకుండా మీకు కొన్ని ఫ్యూచర్స్ మాత్రమే వాడచ్చు అన్నట్టు కూడా వీళ్ళైతే చెప్తున్నారు సో చూడాల్సి సో వీళ్ళ వాట్సాప్ అనేది ఏం జరుగుతుందని సో మీ ఫిఫ్టీన్త్ నుంచి అయితే మనకైతే ఈ కండిషన్స్ అయితే అప్లై అయితే కాబోతున్నాయి సో ఈ వీడియోలో అయితే ఇంత ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే వేసుకోండి అండ్ ఆ ఛానల్ని మర్చిపోకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ ఐ సీన్ మై నెక్స్ట్ వీడియో అంటే సైక్ సైనింగ్ అవుట్ బాయ్ బాయ్